అన్నపూర్ణ వంటి భారతదేశాన్ని కరువు కాటేస్తోంది. ఎటు చూసినా ఆకలి కేకలే. వందేళ్లలో ఎప్పుడూ లేనంత దుర్భిక్ష పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. పచ్చదనం మాయమైపోతూ నేల బీడుబారుతోంది. దీనికి తోడు ఏప్రిల్లోనే దేశాన్ని నిప్పుల కుంపటిలా మార్చేశాడు సూర్యుడు. దీంతో నీటి చుక్క బంగారం అయిపోయింది. నీటి జాడ కనిపించక పల్లె గొంతెండుతోంది. భారతదేశంలో దుర్భిక్షానికి సాక్ష్యాలు ఈ దృశ్యాలు. కరువు కాటుకు అన్నపూర్ణ కన్నీరు కూడా ఇంకిపోయింది. మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, అకాల వర్షాలు, మండుతున్న ఎండలు, మొత్తం మీద వందేళ్లలో ఎప్పుడు చూడనంత కరువు దేశంలో నెలకొంది. సాగునీటికి కరువు, తాగునీటికి కరువు, పశుగ్రాసానికి కరువు, కంటి చూపు మేర కరువే కరువు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఇదే పరిస్థితి. దేశంలోని 10 పెద్ద రాష్ట్రాలను కరువు కాటేసింది. దక్షిణాదిన అన్ని రాష్ట్రాలు కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఏ గ్రామంలో అడుగు పెట్టినా దుర్భిక్ష ఛాయలు కనిపిస్తున్నాయి. జీవనదుల్లో నీరు అడుగంటింది. రిజర్వాయర్లు ఒట్టిపోయాయి. చెరువులు బావుల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇక బోర్లు బోరుమంటున్నాయి. పెద్ద పెద్ద రిజర్వాయర్లు కూడా ఎండిపోయాయి. సాగునీరు సంగతి దేవుడెరుగు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. గతంలో ఎన్నడూ చూడని దుస్థితి ఈసారి కనిపిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో అనేక చోట్ల చేలు నెర్రలిచ్చాయి. నీటి కోసం రైతుల మధ్య యుద్ధం జరుగుతోంది. గతంలో రాష్ట్రాల మధ్య యుద్ధం జరిగేది, కానీ ఇప్పుడు నీటి చుక్క కోసం ఓళ్ల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. కరువుకు తోడు అసాధారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. సాధారణంగా మేలో ఎండలు మండాలి, కానీ ఈసారి మాత్రం మార్చి నుంచే కాల్చుకు తింటున్నాడు సూర్యుడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రానున్న 2 నెలలు ఎలా గడపాలో తలుచుకుంటేనే ప్రాణం పోతోంది. కొండల్లో కోనల్లో నీటి జాడి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని జనం పరుగులు పెడుతున్నారు. మండుటెండల్లో బిందెను నెత్తిని పెట్టుకుని చిన్న పెద్ద నీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. నీటి కుంటల్లో ఎక్కడో అట్టడుగున ఉన్న మురుగునీరే దిక్కు. చుక్కనీరే బంగారమైంది. ఇక పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. 2-3 రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. ట్యాంకర్ దగ్గర పానిపట్టు యుద్ధాలు నడుస్తున్నాయి. చివరకు నీటికి కూడా తుపాకులతో కాపలా పెట్టించుకోవాల్సిన దుస్థితి. మహారాష్ట్రలోని విదర్భపై 3 ఏళ్లుగా కరువు రక్కసి విరుచుకు పడుతోంది. పొలాలు ఎప్పుడో బీడు పడిపోయాయి. జనం ఎప్పుడో పట్టణాలకు వలసపోయారు. మిగిలిన వారు పొలాల్లో మొలిచే పచ్చగడ్డిని వండుకు తినాల్సిన దారుణ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు అది కూడా దొరక్క పస్తులతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కరువు కాటేయడంతో చివరకు పశువులకు మేత కూడా దొరకటం లేదు. పొలాల్లో గుప్పెడు గడ్డి మొలవటం లేదు. సాగర్ ఆయకట్టులో నీటి కరువుతో ఖరీఫ్, రబీ 2 సీజన్లోనూ వరి సాగు జరగలేదు. పాడి పంటను 2 కళ్లగా భావించే రైతుకు 2 ఏళ్లుగా కన్నీరే మిగులుతోంది. చివరకు జీవాలకు నీరు కూడా ఇవ్వలేక అందిన కాడికి తెగ నమ్ముకుంటున్నారు. ప్రేమగా పెంచుకున్న పశువులను కబేళాలకు పంపుతున్నారు. కరువు నివారణపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏ మూలకు చాలటం లేదు. చేతులు కాలేదాకా ముద్ద నిద్రపోయిన ప్రభుత్వాలు జరగాల్సిన నష్టం జరిగాక హడావుడిగా రంగంలోకి దిగాయి. రాష్ట్రాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం కరువు సాయం ప్రకటిస్తోంది. 1000 కోట్ల నష్టానికి 100 కోట్లలో విధులిస్తోంది. ఆ నిధులు ఏ మూలకు చాలటం లేదు. కేంద్రం తీరుపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి కాస్త వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతిసారి రైతు వినే డైలాగే ఇది. ఈసారైనా ఇది నిజమవుతుందన్న ఆశతో రైతన్న బతుకేడుస్తున్నాడు. అయితే ఋతుపవనాలు కరుణించేదాకా నిప్పుల కొలిమిలో అన్నతాత కాలిపోవాల్సిందే.